చిత్తూరు నియోజకవర్గంలోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా ప్రజాపరిషత్ స్థాయి సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జడ్పీ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. జడ్పీ నిధులు మంజూరు చేయాలని కోరారు. ముఖ్యంగా వైద్య సేవలు, తాగునీటి వసతులపై ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఈ స్థాయి సంఘ సమావేశంలో చిత్తూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు, చంద్రగిరి ఎమ్మెల్యేలు గురుజాల జగన్మోహన్, కె మురళీమోహన్, డాక్టర్ థామస్, పులివర్తి వెంకటముని ప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జడ్పీటీసీ సభ్యులు, ఎంపీలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అయిన తర్వాత మనం ఇంకా ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనవి రావాల్సింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరియు డిప్యూటీ తెలియజేస్తూ ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు సలహాలు తీసుకుని ఈ జిల్లా పరిషత్ ప్రభుత్వం అభివృద్ధి ఎక్కడైనా భూగుదం ఉంటే ప్రతి చోట ఎక్కడైనా వచ్చేసరికి సార్ కొంటే 10 మిలియన్ పేరు వస్తారు. అది లేకుండా అన్ని చోట్ల 1 మిలియన్ పేరు వస్తే ఎవరు ఎక్కడ అది చూడండి. మేము ఎక్కడైనా వ్యతిరేక కాదు. ఆ గ్రామాల్లో మీరు తీర్మానం రాదు సార్. ఆ గ్రామాల్లో స్వతంత్రం వచ్చినప్పటికీ స్కూల్ ఇచ్చింటారు, డ్రింకింగ్ వాటర్ తెచ్చుంటారు, పంచాయతీ ఆఫీస్ పెట్టుకుంటారు, ఏ కమ్యూనిటీ అయినా కానీ ఆ పేరు పెట్టాలమ్మా. ఇది జిల్లా ఇక్కడ చదరి నియోజకవర్గం ఈ జిల్లా మొత్తం కూడా మాటలు చేసినప్పుడు పెద్ద బాగుంటుంది. ముఖ్యంగా చదరి నియోజకవర్గం పూతలపట్టు నుంచి శాసనసభ్యులుగా ఎన్నికై ఈ సమావేశానికి హాజరవడం చాలా ఆనందంగా ఉంది. అయితే జిల్లా ప్రజా పరిషత్, ప్రజా అనే పదంలో ఉన్నటువంటి గొప్పతనం, ఆ మాధుర్యాన్ని ప్రజలకు అందించడం కోసం సభ్యులు, గౌరవ సభ్యులందరూ కూడా వారి వారి ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఎంపీకి కాబట్టి వస్తాను. నేను తర్వాత మాట్లాడాలనుకున్నాను కానీ గౌరవ సోదరులని ఎంపీటీసీ గారు ఇక్కడ మాకు గౌరవం కావాలి అని అడగడమే ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. గౌరవ సోదరి మంది దానికి నేను విన్నవిస్తున్నాను, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ గౌరవానికి ఏ రకమైనటువంటి భంగం వాడినకుండా మీ గౌరవాన్ని ఇనుమడిపోయి చేసే విధంగా ప్రజా పరిషత్తు పనిచేస్తుందని, అందుకు శాసనసభ్యులుగా మీ వెనక నుండి నడిపించడానికి మేమందరూ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది మీ బాధ్యత, మీరు కూడా చెప్పాలి. గౌరవ సభ్యులు మాకు ప్రాధాన్యత కావాలి. ఇక్కడ మేము ఇక్కడ మేము వచ్చినటువంటి ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనానికి జవాబుదారిత ఉన్నటువంటి మాకు ఇక్కడ పనులు జరగాలని సభ్యులు చెప్పడం దురదృష్టకరం. అది చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో నేను ప్రస్తుతం మాట్లాడుతున్నాను. నా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు పిఆర్ డిపార్ట్మెంట్పై ఉన్న జడ్పీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, సిఇఓ గారికి అందరికీ కూడా అభినందనలు. జిల్లా స్థాయిలో అభివృద్ధి జరగాలంటే మనందరూ కూడా కలిసి పనిచేయాలి. మనం చేసే పనులు ప్రజలకి చాలా యూస్ఫుల్గా ఉండాలి. నా అడ్వైజ్ ఏంటంటే కక్షపూరిత రాజకీయాన్ని ఆపేసి గవర్నమెంట్ పైన ఫోకస్ చేయాలని చెప్పేసి, చిత్తశుద్ధిగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పేసి మేము అందరినీ కూడా కోరుతున్నాము. ఎందుకంటే ప్రజలు మన పైన చాలా నమ్మకం ఉంచి మమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి, వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి, ఈ ఎక్స్పెక్టేషన్ అందరూ కూడా అన్ని కూడా మనం పూర్తి చేసే బాధ్యత మనకుంది కాబట్టి మనందరూ కూడా రెస్పాన్సిబుల్గా నడుచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాము. మెయిన్గా మా గంగాధరం నియోజకవర్గం చూసారంటే మెయిన్గా పంచాయతీ రాజ్ ఆర్ఆర్ కింద, డిఆర్ కింద 88 గ్రామాల సచివాలయ పనులు పూర్తయినాయి. అందులో 31.8 crores
మంజూరు చేశారు. ఇందులో 53 పనులు పూర్తి కాబట్టి 28 పనులు పురోగతిలో ఉంది, ఇంకా 7 పనులు కంప్లీట్ కాలేదు. ఇది ఎందుకు కంప్లీట్ కావాలని చెప్పేసి నాకు డీటెయిల్ ఇవ్వాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇది కాకుండా రైతు భరోసా భవన నిర్మాణంలో మొత్తం 85 పనులు చేశాము గత ప్రభుత్వంలో. దీనికి స్పెండ్ చేసింది అధికారంలోకి వచ్చారు కదా అని చెప్పి ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, వారు చెప్పినట్టు ఎప్పుడు కూడా డెమోక్రసీలో దెర్ ఈస్ అ రైట్, మనం ఎన్నుకున్న తర్వాత మనం చెప్పినట్టు అధికారులు వింటారు కదా అని దోచినింది దోచినట్టుగా ఎక్కడ కూడా ఒక రోడ్డు వేయలేదు. గత 5 సంవత్సరాలుగా నేను కూడా ఎలక్షన్ సమయంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి విలేజ్ లో డ్రైనేజ్ సిస్టమ్ లేదు, రోడ్స్ లేదు, ప్రాపర్ లైటింగ్ కూడా లేదు. అంటే ప్రజల్ని గాలితో వదిలేసి అధికారం వచ్చింది కదా అని, మన చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి జెడ్పీటీసీని ఎంపీపీలో లేదంటే జెడ్పీటీసీ చైర్పర్సన్ ఎన్నుకో ఎలక్ట్ చేసేసి మనం ప్రజలకి ఏమి ఇస్తున్నాం అనేది ఎక్కడ కూడా లేదు. ఏదో కొద్ది వర్గాలకి మనం సంక్షేమాలు ఇచ్చినాం, బటన్ నొక్కినాం, వాళ్ళకి అందించడం ఇవ్వించడం అంటూ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు నడిచింది తప్పితే ఎక్కడ కూడా పలానా రోడ్డు వేస్తున్నాము, అది పంచాయతీ రాజ్ నిధులు కావచ్చు, జడ్పీ నిధులు కావచ్చు, ఎక్కడ కూడా మాకు ఎక్కడ ఒక శిలాపథకం కానీ ఎక్కడ అభివృద్ధి చెందినట్టు నా నియోజకవర్గంలో నేను చూసిన ఏ ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ లేదు. అది అధికారులు తప్పిదమో లేదా అధికారులు గైడ్ చేయలేదో లేదా అధికారం ఉన్న వాళ్ళ మాట విని అధికారులు కూడా లొంగిపోయారో తెలియదు. కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ ఒక్క నాయకుడైనా ప్రజలకు ఆన్సర్ చేయాలి. సో మేము కూడా ఈరోజు ఎన్నుకున్నాం ప్రజల చేత కాబట్టి రేపు పొద్దున మా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రజల సంక్షేమానికి కావాల్సిన అవసరాలు అంటే రహదారులు, వాటికి సంబంధించిన విద్యుత్ దీపాలు, లైట్లు, మురికి కాలువలు, ముఖ్యంగా ఈ 3 చాలా ఇంపార్టెంట్ అన్న. మీరు కూడా అధికారులు, మేము అధికారంలోకి వచ్చిన నాయకులకి గైడ్ చేయాలి. మాకు తెలుసా తెలియక ఒకవేళ మేము ఏమైనా ఆదేశాలు కూడా చేయొచ్చు, కానీ మీరు మమ్మల్ని గైడ్ చేయాల్సిన విధానం అధికారులకు ఏముంటుందంటే ముందుగా రహదారులు కనెక్టివిటీ ఉన్న రోడ్లు అన్నింటినీ పూర్తి చేసే బాధ్యత మా ప్రభుత్వం ఎలాగో చేస్తుంది. అంటే మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న గొప్ప పేరు ఏమంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తారు. కొత్త సంక్షేమం ఎవరికో నలుగురికి డబ్బులు ఇచ్చాము, ఆ డబ్బులతో వాళ్ళు మనకి ఓట్లు వేస్తారని మాత్రం నాయకులు కావచ్చు, అధికారులకు కూడా ప్రబల పద్ధతి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రాగానే చెప్పారు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని మా ముందర ప్రకటిస్తున్నారు. నేను అడుగుతున్నా అంటే ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నెల అవుతుంది ఇంచుమించు, లేదో ఒక 20 రోజులు అయిందనుకుంటాను. ఈ మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా పెట్టకుండా నిర్లక్ష్యంగా ఉండాలి అంటే మా నాయకులంటే భయం లేదా, లేదా ప్రభుత్వం పైన గౌరవం లేదా అనేది మీరే ఒకసారి తెలుసుకోవాలి. ఇంకా 5 రేట్లు ఎలా గడిచిందో తెలియదు, కానీ మా ప్రభుత్వంలో క్రమశిక్షణగా పద్ధతిగా అధికారులు కూడా గైడ్ చేసి కానీ ప్రభుత్వాన్ని రన్ చేయకపోతే మా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేసే వ్యక్తి కాదు, మేము కూడా ఆయన కింద పనిచేసే వ్యక్తులుగా క్రమశిక్షణగానే ఉంటాం. దీన్ని మొట్టమొదటి సభ కాబట్టి ఇక్కడ ఎక్కువ చర్చించుకోకుండా ఈ సమయాన్ని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ మీటింగ్ కల్లా మా వారు ఏదైతే మా శాసనసభ్యులు అడిగారో వాటన్నిటినీ మాకు ముందే ఇస్తే మేము సమావేశంలో కావాల్సిన ఇష్యూస్ పైన మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ. ఒక విషయం చెప్తున్నాను, అంచనా వ్యయం 100,00,000 స్పష్టత లేదు, మీరు ఇవ్వలేదు. చూసారా దాన్ని సవరించి మాట్లాడి ఇస్తాను. లక్షలు రెండవది పనుల పురోగతి ఇచ్చారు, ఏ స్థాయిలో ఉంది, ఎంత పర్సంటేజ్ అయింది, వాట్ ఇస్ ద స్టేటస్, అసలు పురోగతి ఎక్కడ, స్టార్టింగా, మిడిలా, ఎండింగా, ఏ స్టేజ్లో ఉంది. దానికి లేకుండా సమావేశం అర్థరహితం అవుతుంది. ఓకేనా? అట్లాగే పూర్తయిన విషయాలు అంచనా వేయ విషయాలు అందరూ కూడా ఆర్థిక శాఖలో నిపుణులు అంచనా వేయడానికి బడ్జెట్ ఎస్టిమేషన్కి బడ్జెట్ యాక్చువల్స్కి వ్యత్యాసం ఉంటుంది, ఉంటారా? మరి అంచనా వేయించినప్పుడు పూర్తయినటువంటి వాటికి యాక్చువల్స్ ఇవ్వాలి, యాక్చువల్స్ కూడా ఇవ్వలేదు కదా. సో అస్పష్టమైనటువంటి సమాచారంతో మనం సమీక్ష చేయడం ఏ రకంగా ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచించండి, తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను.
ఈ ఫ్లాట్ ఇటు బైక్ చేసుకుంటుంది తోక మేము ఎంత లేదు బైక్ అధికారులు అందరికీ కూడా పేరు పేరు నమస్కరించుకుంటూ అలాగే జిల్లా పరిషత్లో ఉన్నటువంటి సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, జిల్లాలో ఎన్నికైనటువంటి 14 శాసనసభ్యులకు, 2 పార్లమెంట్ సభ్యులకు జిల్లా పరిషత్ తరఫున అభినందనలు తెలుపుతూ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రాముఖ్య కలిగినటువంటి ఇంపార్టెంట్ అయిన కొన్ని శాఖల పైన చర్చిస్తామని చెప్పి నిర్ణయించడం జరిగింది. విద్య, వైద్యం, అగ్రికల్చర్, అనిమల్ హస్బెండరీ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ పైన ముఖ్యమైన డిస్కషన్ ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఇతర అంశాలు ఏమైనా ఉంటే కూడా సభ్యులు ఏవైతే దానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీ కానీ లేదా పంచాయతీ రాజ్ సంబంధించినటువంటి అభివృద్ధి ముందుకు తీసుకోవడంలో కానీ మనకి ఇంకా దిశ నిర్దేశాలు రాలేదు. కాబట్టి ఇంకా అనేక కార్యక్రమాలు ప్రకటించారు, అవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ అవసరాలు వచ్చినప్పుడే ఖచ్చితంగా అవన్నీ గుర్తించి జిల్లా పరిషత్ ద్వారా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఇక అజెండా ముందుకు పోవచ్చుగా సీఓ గారిని కొన్ని ప్రార్థిస్తూ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.